కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీల బాధలు వర్ణనాతీతంగా మారాయి. 44వ జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు చినశంకరంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మీర్చాపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీరాములు సహకారంతో 200 మంది వలస కార్మికులకు అన్నదానం చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చినశంకరంపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, గోవర్ధన్ గుండాస్వామి, ఉదయ్ మోహన్ నాయక్, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ దాని గురించి ఈరోజు నేషనల్ హైవే 44 పైన పాదచారులు నడుచుకుంటూ వస్తున్నటువంటి పాదచారులకు మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం పల్లు నెలపోచమ్మ టెంపుల్ దగ్గర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మిత్రులు కామారం తాండవాలు, మోహన్ నాయక్, రవి, రవీందర్, తుకారాం, రాజు, గణేష్ మరియు మా చేర్పల్లి ఎంపీటీసీ, తర్వాత గోవర్ధన్, మా చిన్నశంకరంపేట వైస్ ఎంపీటీ సత్యనారాయణ గౌడ్, ఉదయ్ మిగతా మిత్రులందరితో కలిసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. పాదచారులు మరి ఎంతో కష్టపడి చిన్నపిల్లలతో నూట అమ్ములు ఎదుర్కొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. అక్కడ ఎంతమంది ఇందులో వెళ్తుందో తెలియదు, కానీ హైవే పైన మటుకు వేల మంది నడుచుకుంటూ ఎన్నో బాధలు కోరుస్తూ వాళ్ళ స్వగ్రామాలకు చేరాలనే ఉద్దేశంతో తపనతో వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక వసతులు కల్పించాల్సిన అవసరం ప్రతి పౌరునికి ఉంది కాబట్టి ఆ బాధ్యత తీసుకొని ఈరోజు నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర కనీసం ఒక 150 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టింది.